హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి హీలియో P90 ప్రాసెసర్ గురించి. సో ఇవాళ ఈ ప్రాసెసర్ని లాంచ్ చేసేసారు. సో ఇది ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్, కాకపోతే ప్రైస్ మాత్రం మీకు మిడ్ రేంజ్ ప్రైస్లో దొరుకుతుంది అని చెప్తున్నారు. సో AI పవర్ హౌస్ అని చెప్తున్నారు. నో కాంప్రమైజ్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ తోటి ఈ ప్రాసెసర్ని తీసుకొచ్చారు. మనకు హీలియో P70 ఉంటుంది సరే, దాంతో పోల్చుకున్నట్టయితే 2 times ఫాస్ట్ ఉంటుందంట. P60తో పోల్చుకున్నట్టయితే 4 times ఫాస్ట్ ఉంటుందని చెప్తున్నారు. స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాని స్పీడ్తో పోల్చుకున్నట్టయితే డబుల్ పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్తున్నారు. సో ఇది బేసిక్లీ ఏంటి అంటే మొత్తం AI మీద బేస్ చేసుకొని తీసుకొచ్చిన ప్రాసెసర్ అన్నట్టు. సో AI విషయంలో మాట్లాడుకున్నట్టయితే పెద్ద పెద్ద ప్రాసెసర్ని ఇది ఓడించినట్టు అక్కడ మనకు చూపిస్తున్నారు. సో దానిలో స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ని బీట్ చేసేసింది. మనకు కెరీన్ 980 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా బీట్ చేసేసింది. ఒక స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే దీనికంటే ముందుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు దీనిలో మనకు 20,000 తర్వాత వచ్చేసి 25,000 ఇలా ఉంటుంది. చూసారా, ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనకి ప్రాసెసర్ దొరకవచ్చు. సో 2019 ఎర్లీ కల్లా ఈ ప్రాసెసర్తో ఉన్న మొబైల్ తీసుకొస్తా అని చెప్తున్నారు. సో దీనిలో మనకు ఫేస్ అన్లాక్ అనేది చాలా సెక్యూర్ ఉంటుందని చెప్తున్నారు. ఇంతకుముందు కూడా ఉంటుంది, వాటితో పోల్చుకున్నట్టయితే ఇంకా సెక్యూర్ ఉంటుంది, ఇంకా ఫాస్ట్ ఉంటుందని చెప్తున్నారు. 48 megapixel కెమెరా వరకు సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు సింగిల్ కెమెరా. అంతేకాకుండా 8 GB ర్యామ్ ఏదైతే ఉంటుందో దానికి సపోర్ట్ చేస్తా అని చెప్తున్నారు. 16+24 డ్యువల్ కెమెరా, 12 nanometer టెక్నాలజీ మీద తీసుకొచ్చారు. 10 nanometer మీద తీసుకొస్తారని నేను అనుకున్నాను. తర్వాత వచ్చేసి ఏంటంటే 480 fps తోటి మనం స్లో మోషన్ వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంతేకాకుండా 8K వీడియోస్ని షూట్ చేసుకోవడానికి కూడా ఇది సపోర్ట్ చేస్తా అని చెప్తున్నారు. అంతేకాకుండా ఫుల్ బాడీ అవతార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. లో లైట్లో మనం ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు నాయిస్ అనేది రిడ్యూస్ అయిపోద్ది అని చెప్తున్నారు. సో చాలా మంచి మంచి ఫీచర్స్ ఉండబోతున్నాయి. అయితే ఇది మనకు 5G రెడీ ప్రాసెసర్ కాదు, 5G తోటి రాదు. అంతేకాకుండా ఇంకా చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా మనం వీటి గురించి ముందు ముందు మాట్లాడదాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సోనాక్షి సిన్హాకి సంబంధించి. సో సోనాక్షి సిన్హా మీకు తెలుసు కదా, మనకేంటి తెలుగులో చూసుకున్నట్టయితే, తమిళలో చూసుకున్నట్టయితే లింగా మూవీలో ఉంటుంది. అంతేకాకుండా మనకు దబంగ్ మూవీ ఏదైతే ఉంటుందో ఆ మూవీలో కూడా ఉంటుంది. సో ఎందుకు ఇప్పుడు ఆమెకు ఈ టెక్ న్యూస్కి ఏంటి సంబంధం అని అంటే చూడండి, ఈమె యాక్చువల్లీ అమెజాన్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి బోస్కి సంబంధించిన హెడ్ ఫోన్స్ని ఆర్డర్ చేసేసిందట. సో ఆర్డర్ చేస్తే ఈమెకు వచ్చింది ఏంటి అంటే ఒక పాత ఇనుప ముక్క ఏదైతే ఉంటుందో దాన్ని పంపించారు. సో దానికి సంబంధించి ఈమె ట్విట్టర్లో ట్వీట్ చేసింది అమెజాన్ వాళ్ళకు చాలా కోపంతో. సో ఈమె ట్రోల్ కూడా చేస్తున్నారనుకోండి, మరి దానిలో ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అని చెప్పేసి రకరకాల యూజర్స్ ట్రోల్ కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ అమెజాన్ రిప్లై ఇచ్చింది ఏంటి అంటే చాలా కూల్గా, మేము ఈ ప్రాబ్లానికి చింతిస్తున్నాము, మేము దీనికి వెంటనే హెల్ప్ చేస్తామని చెప్పేసి ఏంటంటే ఈమెకు రిప్లై ఇవ్వడం జరిగింది అన్నట్టు. అంతేకాకుండా ఈ మధ్య చూసుకున్నట్టయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అతని పేరు వెంకటేశ్వర్ రెడ్డి ఏదో ఒకటి ఉంది పేరు, ఓకే. సో అతను కూడా ఏంటి అంటే ఆన్లైన్ షాపింగ్లో నుంచి ఒక వస్తువుని తెప్పించాడు, 16,000 సంబంధించిన మొబైల్ తెప్పిస్తే అతనికి షూస్ వచ్చాయని చెప్పేసి షూస్ పంపించారట. సో యాక్చువల్ ఏంటి అంటే ఇతనికి కాల్ వచ్చింది, మీకు 16,000 మొబైల్ 4,000కి ఇస్తామని చెప్పేసి ఇలా కాల్ చేశారని చెప్తున్నాడు ఇతను. సో అతనికి పైసలు మొత్తం కట్టేసిన తర్వాత ఇతనికి వచ్చింది అంటే మొబైల్ కాకుండా షూస్ పంపించారని చెప్తున్నారు. సో అదే ఊర్లో ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగిందట. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఏంటి అంటే ఎవరైనా సరే మీకు ఎవరైనా కాల్ చేసి మొబైల్స్ అనేవి చాలా తక్కువకి వచ్చేస్తున్నా, మీ కొరియర్లో ఆగిపోయింది, లేకపోతే మీకు కొన్ని వెబ్సైట్ గురించి కూడా నేను చెప్పాను మొన్న ఈ మధ్య, ఓకే. సో చాలామంది చూస్తున్నారు అనుకోండి ఆ వెబ్సైట్ గురించి. సో ఇటువంటి ఫ్రాడ్స్లలో మీరు ఇరుక్కోకండి, ఓన్లీ ట్రస్టెడ్ వెబ్సైట్స్. అమెజాన్లో నుంచి కొంటే చూసారు కదా ఏంటి బోస్ హెడ్ ఫోన్స్ వాళ్ళు తెప్పించుకుంటే ఆమెకు యాక్ట్రెస్కే ఇన్ఫో ముక్ వచ్చింది. సో అటువంటి మనం డొక్కు వెబ్సైట్లో నుంచి తెప్పిస్తే ఇంకేమేమి వస్తాయో మీరు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వివో ఐపీఎల్ కాంటెస్ట్ గురించి. సో మనకు ఐపీఎల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది కదా, సో దానికి గాను మీ ఫేవరెట్ టీమ్ని అంటే మీరు ఒక టీమ్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళేసి. సో దానిలోకి వెళ్ళేసి మీరు టీమ్ని సెలెక్ట్ చేసేసారనుకోండి, సో దానిలో మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారండి. సెలెక్ట్ చేసుకుని 8 members లక్కీ మెంబర్స్ని వాళ్ళని న్యూజిలాండ్కి తీసుకెళ్తారని చెప్తున్నారు. సో ఒకవేళ మీరు కూడా మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటే మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వివోకి సంబంధించి. వివో అనేది ఒక పెద్ద ఫ్యాక్టరీని తెరవబోతుంది. 169 ఎకరాలలో ఈ ఫ్యాక్టరీని తెరవబోతుంది. సో 4,000 crore పెట్టి ఫ్యాక్టరీని తెరవబోతుంది అని చెప్తున్నారు. సో దీంట్లో అంటే ఈ ఫ్యాక్టరీ తెలిస్తే 5,000 మందికి ఉపాధి దొరుకుతుంది అని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇంటెల్కి సంబంధించి. ఇంటెల్ అనేది ఒక కొత్త ప్రాసెసర్ని తీసుకొని రాబోతుంది. సో మనకు సన్నీ కో అనే పేరుతోటి దీనికి ఒక పేరు అనేది పెట్టేశారు. సో ఇది మనకు 10 nm దాని మీద ఈ ప్రాసెసర్ని బిల్డ్ చేయబడింది. సో 2019 కల్లా ఇటువంటి ప్రాసెసర్స్ అనేవి మనకు ల్యాప్టాప్ తర్వాత వచ్చేసి PC లో చూడొచ్చు అని తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ సంబంధించిన. S10, S10 ప్లస్, S10 లైట్ అని చెప్పేసి రకరకాల రూమర్స్ అనేవి రోజు ఏదో ఒకటి వస్తున్నాయి కదా. సో వీళ్ళు ఇప్పుడు మనకు కొత్త 2 rumors వచ్చాయి. ఒకటి ఏంటి అంటే మనకు హయ్యర్ వేరియంట్ ఏదైతే ఉంటుందో 4 cameras తోటి వస్తాయని చెప్పుకున్నారు కదా, కాకపోతే 3 cameras తోటి వస్తాయట. అంతేకాకుండా ఈసారి చూసుకున్నట్టయితే వీళ్ళు ప్రైస్ కూడా లీక్ చేశారు. అంటే వీళ్ళంటే ప్రైస్ అనేది మనకు ఇంటర్నెట్లో కనిపిస్తుంది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే 5.8 inches ఉంటుంది చూసారా, దానికి 60,000 ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా మనకు 6.1 inches దానికి
71,000 ఉంటుందని చెప్తున్నారు, అంతేకాక 72,000 ఉంటుందని చెప్తున్నారు, అంతేకాకుండా 6.4 inches దానికి 81,000 ఉంటుందని చెప్తున్నారు, అంతేకాకుండా దీనికి ఇవన్నీ ఓన్లీ 128 GB స్టోరేజ్ దానికి. అలా కాకుండా దీనిలో ఇంకొకటి హయ్యర్ స్టోరేజ్ వేరియంట్ ఉంటుంది చూసారా, 512 GB, దాని ప్రైస్ వచ్చేసి 1,25,000 చేంజ్ ఉండొచ్చు అని చెప్తున్నారు. సో జనరల్గా అయితే మనకి ఇంత ప్రైస్ అనేది ఎక్కడ కనిపిస్తుంటుంది, ఎస్ ఐఫోన్లలో కనిపిస్తుంది, కాకపోతే సామ్సంగ్ వాళ్ళు కూడా ఐఫోన్ బీట్ చేసేలా కనిపిస్తున్నారు. సో ఐఫోన్ అంటే ఐఫోన్ సంబంధించిన నెక్స్ట్ న్యూస్ ఉంది. ఐఫోన్ ఏంటి అంటే వాళ్ళ సొంత మోడల్ చిప్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి రెడీ చేసుకుంటారట. ఇన్ని రోజులు ఎవరి మీద డిపెండ్ అయ్యారు వాళ్ళు, క్వాల్కామ్ మీద. కాకపోతే ఏంటి అంటే క్వాల్కామ్ అనేది వాళ్ళను ఈ మధ్య చూసుకున్నట్టే వీళ్ళిద్దరికి మధ్య వార్ నడుస్తుంది. ఈ వార్ చేపట్టే చైనాలో ఐఫోన్ బ్యాన్ కూడా చేసేసారని మనం మొన్న ఈ మధ్య న్యూస్లలో చెప్పుకున్నాం కదా. ఎందుకంటే వీళ్ళు ఇంటెల్కి సంబంధించిన మోడల్ చిప్స్ ఏవైతే దాన్ని వాడారు లేటెస్ట్ ఐఫోన్స్లలో, అందుకోసం వీళ్ళిద్దరికి మధ్య వార్ వచ్చేసింది. సో ఇదంతా లొల్లేందుకని చెప్పేసి ఐఫోన్ అనే వాళ్ళు ఇప్పుడు ఇప్పటికైతే ఏంటంటే ప్రాసెసర్లు వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటుంటారు. అలా కాకుండా మోడల్ చిప్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మేమే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటామని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ సెర్చ్, తర్వాత వచ్చేసి గూగుల్ లెన్స్ కి సంబంధించి. సో ఈ రెండిట్లలో మనకు కొత్త ఫీచర్స్ తీసుకొచ్చారు. గూగుల్ హోమ్ సెర్చ్ గురించి చూసుకున్నట్టయితే దానిలో మనకు ఒకటి షాపింగ్ ట్యాబ్ అని తీసుకొచ్చారు అన్నట్టు. సో దీనిలో మనకు హిందీ లాంగ్వేజ్ తోటి కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంతే ఒక షాపింగ్ ట్యాబ్ అన్నట్టు, మీకు ఏంటంటే నియర్ బై షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చూపిస్తుంది. అంతేకాకుండా లెన్స్ లో చూసుకున్నట్టయితే ఆ లెన్స్ లో కూడా చాలా గూగుల్ లెన్స్ యాప్ ఉంటుంది కదా, దానిలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేశారని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ 3S, తర్వాత వచ్చేసి 3S Prime, తర్వాత వచ్చేసి రెడ్మీ 4 ఏదైతే ఉంటుందో వీటికి MIUI 10 గ్లోబల్ స్టేబుల్ అప్డేట్ ఏదైతే ఉంటుందో అది రూల్ అవడం స్టార్ట్ అయిపోయింది. సో మీ దగ్గర మొబైల్ ఉంటే మీకు కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హువాయికి సంబంధించిన నోవా 4 గురించి. సో మనకు పంచ్ హోల్ తోటి December 17th రోజు ఈ మొబైల్ వస్తాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఒక షీట్ అనేది లీక్ అయింది, దాని ప్రకారం చూసుకుంటే 6.4 inches తోటి మనకు కెరీ 970 ప్రాసెసర్ తోటి రాబోతున్నట్టు, 128 GB స్టోరేజ్ తోటి రాబోతున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. సో బ్యాక్ చూసుకున్నట్టయితే ట్రిపుల్ కెమెరా 20+16+2, తర్వాత వచ్చేసి దీనిలో మనకు 48 MP సంబంధించిన కెమెరా తోటి కూడా రాబోతున్నట్టు కనిపిస్తుంది. 3700 mAh బ్యాటరీ, 8 GB ర్యామ్ వేరియంట్స్ తోటి ఈ మొబైల్ అనేది రాబోతున్నట్టు అక్కడ పిక్చర్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హానర్ V20 గురించి. సో ఈ మొబైల్ సంబంధించి ఒక రీటైల్ బాక్స్ అనేది లీక్ అయింది. సో దాన్ని చూసుకున్నట్టయితే మనకు 3 colors వస్తున్నట్టు కనిపిస్తుంది. December 26th రోజు ఈ మొబైల్ అని లాంచ్ అవబోతుంది. కెరీ 980 ప్రాసెసర్ తోటి రాబోతుంది, 8 GB, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి, ఈ 48 MP సంబంధించిన కెమెరా దీనిలో కూడా వాడబోతున్నట్టు తెలుస్తున్నారు. సో ఈ మధ్య చూసుకున్నట్టయితే అన్ని కంపెనీలు 48 MP కెమెరా తీసుకొస్తామని వాటి వెంబడబడ్డాయి. సో ఈ మధ్య చూసుకున్నట్టయితే మనకు షామీ కూడా ఇటువంటి ఒక 48 MP కెమెరా తీసుకొస్తా అని చెప్పింది. సో చూద్దాం మరి ఏ మొబైల్ సంబంధించిన కెమెరా క్లారిటీ అనేది బాగుంటుంది. మరి వీళ్ళు 48 MP అంటున్నారు, కాకపోతే మరి అది అంతా క్లారిటీ తోటి ఉంటాయా లేదని మనకు ముందు రోజులలో తెలిసిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిక్ అనే వాళ్ళు మనకు ఫోల్డబుల్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని రాబోతున్నారు. సో జనరల్గా అయితే ఏంటి అంటే డ్రోన్స్ అనేవి మనకు అన్ని ప్లేసెస్లో వెళ్ళలేవు కదా. కాకపోతే వీళ్ళు తీసుకొచ్చిన డ్రోన్స్ ప్రకారం ఏంటి అంటే, తీసుకుని రాబోతున్న డ్రోన్స్ ప్రకారం ఏంటి అంటే, మనకు ఈ రెక్కలు ఏవైతే ఉంటాయి అంటే మనం బడ్స్ ఏమవుతాయి అంటే మనకి ఏదైనా సందులో నుంచి వెళ్ళిపోవాలనుకోండి, అవి ఏం చేస్తాయి అంటే వాటి రెక్కలను మూసేసి దానిలో నుంచి వెళ్ళిపోతాయి కదా. సో అలాంటి కాన్సెప్టే అన్నట్టు. ఇప్పుడు ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏదైనా సందులో నుంచి వెళ్ళిపోవాలనుకోండి, ఓకే, సో అంటే అందులో పట్టనప్పుడు, సో ఇవేం చేస్తాయంటే వాటికి సంబంధించిన రెక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఫోల్డ్ అయిపోయి దానిలోకి వెళ్ళిపోయి తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ రెక్కలు అనేవి తెరుచుకొని మళ్ళీ యథావిధిగా నడుస్తూ ఉంటాయి అన్నట్టు. సో చాలా మంచి కాన్సెప్ట్, చూద్దాం మరి మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయని. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Huawei P30 Pro గురించి. సో ఈ మొబైల్ కూడా మనకు 38 MP సంబంధించిన కెమెరా తోటి మనకు సోనీ IMX607 సెన్సార్ ఏదైతే ఉంటుందో దాంతో ఈ మొబైల్ తీసుకొస్తారని చెప్తున్నారు. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా 48 MP 38 MP అని చెప్పేసి, చూద్దాం మరి ఇంకా ఈ మెగాపిక్సెల్ కౌంట్ అనేది ఎంత దూరం వరకు వెళ్తుంది అనేది. సో ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు, లాస్ట్ 100 MP కెమెరాస్ వస్తాయని మీరు అనుకుంటున్నారా లేదా అనేది కూడా నా కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆస్ఫాల్ట్ వింటర్ ఏదైతే ఉంటుందో దానికి 60 FPS తోటి మనం గేమ్ ప్లే చేసుకునే విధంగా iPhone 10S, తర్వాత వచ్చేసి 10S Max ఏదైతే ఉంటుందో దానికి సపోర్ట్ అనేది తీసుకొచ్చారన్నట్టు. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇవి వాళ్ళ టెక్ న్యూస్. మరి మీకు టెక్ న్యూస్లో ఏ టెక్ న్యూస్ అనేది బాగా నచ్చిందనేది కింద కామెంట్ రాయండి. వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.